తిరుపతిలోని స్థానిక అంబేద్కర్ భవన్లో దళిత్ మరియు భారతీయ దళిత సాహిత్య అకాడమీ వారి ఆధ్వర్యంలో భారతీయ ప్రథమ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భీమా కోరేగావ్ నినాదంతో మహిళలు పూలతో స్తూపాన్ని ఏర్పాటు చేశారు. తిరుపతి రూరల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ సమాజ సేవ చేస్తున్న 10 మంది ఉపాధ్యాయురాలకు మాతా సావిత్రిబాయి పూలే స్మారక అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా దళిత్ అధ్యక్షురాలు రత్నమాల మాట్లాడుతూ మహిళలను అన్ని విషయాలలో గౌరవించాలని ముఖ్యంగా దళిత మహిళలపై జరిగే ఆకృత్యాలపై మహిళలే పోరాడాలన్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత మహిళలపై జరిగే దాడులకు వెంటనే స్పందించి న్యాయం చేయాలని అలాగే నూతన చట్టాలను తీసుకురావాలని కోరారు. అనంతరం భారతీయ దళిత సాహిత్య అకాడమీ అధ్యక్షుడు ధనశేఖర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలను గుర్తించి అవార్డులను బహుకరించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత జడ్జి గురప్ప, రిటైర్డ్ ఆర్డీఓ సరస్వతి, హైదరాబాద్ ప్రముఖ సామాజికవేత్త దేవి, తిరుపతి అంబేద్కర్ భవన్ చైర్మన్ దుగాని జయరాం, సిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందరపు మురళి, అంబేద్కర్ టీవీ ఛానల్ డైరెక్టర్ పరం శివన్, పైడి అంకయ్య, ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి గుండాల నాయక్, నాగేశ్వరరావు, గోపి, ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆమె గురించి చదువుకున్న విన్న తెలుసుకున్న మీ అందరికీ కూడా తెలిసిందే. కొత్తగా నేను చెప్పవలసిన అవసరం ఏం లేదు. ఈ సభను చూస్తూ ఉంటే సార్ చెప్పినట్టుగా చాలా పలచగా ఉంది, కొంత బాధగా ఉంది, బట్ ఇన్స్పైరింగ్గా ఉంది. ప్రపంచాన్ని అంతా కూడా మర్చిపోయింది ఈ సమాజం. కనుకే పక్కింట్లో గాడు జరుగుతున్నా కూడా స్పందించలేని పరిస్థితి ఈనాటి సమాజంలోకి వచ్చేసింది. ఎవరు కూడా ఇది నిరుత్సాహపడ్డాని చెప్పడం లేదు. మన బాధ్యత, మనందరి బాధ్యత మరింత పెరిగింది అని చెప్పడానికి మాత్రమే ఇలా చెప్పాల్సి వస్తుంది. ధనిక రైతుల గురించి వాళ్ళు చేస్తున్న ప్రచారం కాదు, మీరు ఆ హోటల్కి వెళ్ళి చూడండి. వెళ్ళాలి, మనందరూ వెళ్ళాలి, తీర్థానికి వెళ్ళినట్టు వెళ్ళాలి, తీర్థయాత్రకి వెళ్ళినట్టు వెళ్ళాలి. అక్కడ ఉంటున్న వాళ్ళలో సెంటు భూమి లేకుండా వచ్చిన అసంఖ్యాకమైన పేద జనం ఉన్నారు. చేస్తే తన దేశం ఉంటుంది ఒకటే, నాకు ఆదాయం పెరుగుతుందని చెప్పి ఇవాళ దళిత బహుజనులు, బీసీ కులాలు కానీ ముఖ్యంగా ఎస్సీ కులాలు కానీ వాళ్ళు పొలం పనిలో కౌలుదారులుగా దిగుతున్నారు. అసలు ఈ మొత్తం వ్యవసాయ చట్టాల్లో కౌలుదారులకి ఎక్కడ గుర్తింపే లేదు. రెండోది, ఇవాళ కూడా 17% మంది మహిళలు సేద్యగాళ్ళుగా ఉన్నారు. వాళ్ళ భర్తల పేరు మీద భూమి ఉండొచ్చు, సేద్యం చేసేది వాళ్ళు. ఇలా చూడాలి మేడం అందరూ. సరే ఎనికి రావాలి సార్, సెల్ పడుతుంది. అలా ఉన్నారు సార్, అలా సార్ ఒకసారి చూడాలి, అలాగే ఉన్నారు సార్. కుర్చీ మీద నిలబడకూడదు, నిలబడకపోతే పడిపోతావా? ఇవ్వాలి. నూతన విద్యా విధానం ఏదైతే మనువాదాన్ని ప్రచారం చేయడం కోసం ఇవాళ చాప కింద నీటిలా తీసుకొస్తున్నారో దాన్ని వ్యతిరేకించాలి. సావిత్రిబాయి పూలేకి జోహార్లు అర్పించడం అంటే ఈ దేశంలో ప్రతి ఆడపిల్ల చదువుకునే ఏర్పాట్లు చేయడమే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే స్త్రీల జీవితాల్లో ఈ కులము మతము పెంచి పోషిస్తున్న పురుషాధిక్య భావజాలం ఏదైతే ఉందో దాని మీద పోరాడటమే ఆమెకిచ్చే నివాళి.